ప్రియమైన దైవజనులారా, సంఘ కాపరులారా, పరిశుద్ధ సంఘములారా, మీ అందరికీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరఫున నా హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన మా పిల్లల్లో ఎవరైనా మీ పట్ల అసభ్యంగా మాట్లాడినా, మిమ్మను అగౌరవపరిచిన తండ్రిగా, వాళ్ళ తండ్రిగా క్షమించవలసినదిగా మిమ్మల్ని కోరుతూ బ్రతమవలుచున్నాను. ఇకపోతే ఈ క్రీస్తు ప్రపంచం విప్లవం పుట్టటానికి, దేశంలో జరుగుతున్న అలజడులు, క్రైస్తవులపై వస్తున్న ప్రమాదాలు, ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాలలో క్రైస్తవుల పట్ల జరుగుతున్న దురాగతాలు, మారణకాండ, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక పాకిస్తాన్, ఒక ఇరాక్, ఒక ఇరాన్, నేడు ఇండియా కూడా అదే జాబితాలో చేరిపోతుంది అనడానికి మీరు నిత్యంగా చూస్తున్న, పరిశీలిస్తున్న న్యూస్ మీడియా, దేవుని పిల్లలారా, విప్లవం పుట్టడానికి ప్రధాన కారణం ఎక్కడో న్యాయం దారి మళ్ళింది, ఎక్కడో ధర్మం ప్రక్కకు నెట్టివేయబడింది, అప్పుడే విప్లవం పుడుతుంది. ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పాలి. రాత్రి దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అది ఎంత గొప్ప నిర్ణయం అంటే మన పాలిట అదొక వరం. ఆ నిర్ణయాన్ని అతడు మనసులో పెట్టుకోకుండా కోటానుకోట్లు దేవదూతలు పరిచారకులుగా నియమింపబడిన, తానున్న లోకాన్ని, తానున్న సింహాసనాన్ని తన పిల్లలకి ఇవ్వాలనే ఆలోచన నీ తండ్రి నా తండ్రిలో పరలోకం వచ్చింది. నిజంగా అది మనం చదివితే ఇది బైబిల్లో ఉందా అనిపిస్తుంది. నిజమండి, అది క్రమం, అది ధర్మం, అది వారసత్వం, అది మన హక్కు. ఆయన చెప్పిన ఈ మాట పక్షపాతంతో కానీ, వివక్షతతో కానీ తీసుకునే నిర్ణయం కాదాయింది. మీ జననం ఎలా జరిగిందో, మన జననం ఎలా జరిగిందో రాత్రి మీరు విన్నారు. ఎందుకు జరిపించాడు ఆ జననం అంటే, భూమి మీద నీ గొప్పతనాన్ని నిర్ధారింపచేసి, నువ్వు ఒక మహావీరుడు అని నిరూపించుకొని అమరత్వాన్ని అధిరోహించాలి, జీవ కిరీటాన్ని ధరించాలి, ఆయన సింహాసనం మీద కూర్చుండాలి. ప్రతి తండ్రి కోరుకున్నది, ప్రతి చక్రవర్తి కోరుకున్నది, ప్రతి రాజు కోరుకున్నది. మొఘల సింహాసనం మొఘలులకు మాత్రమే వస్తుంది. ఫరోస్ సింహాసనం ఈజిప్ట్లో ఫరోస్కు మాత్రమే వస్తుంది. రోమన్ సీజర్ చక్రవర్తుల సింహాసనం రోమన్స్కు మాత్రమే వస్తుంది. జార్జ్ చక్రవర్తుల సింహాసనం గ్రేట్ బ్రిటన్, అది ఆ వంశానికే చెందుతుంది. ఇది మనకు తెలిసిన చరిత్ర చెప్పిన నిజమైతే, దేవుని చరిత్రను తిరగేస్తే మనకి అదే కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 2:5 ప్రియులైన మీరందరూ చూడండి, ఆనందించండి. అది ఎంత గొప్ప పదం, ఎంత చక్కని పదం, అది మనపాలిట వరం అని మీరు చెప్పాలి. అంత గొప్పది. చూద్దాం హెబ్రీ పత్రిక 2:5. మనము మాట్లాడుచున్నా ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించే మన అందరిది ఈ లోకం కాదని, ఆ లోకంలో ఉన్న మన తండ్రి సింహాసనం మన తండ్రి లోకం మనదని ఆయన చెప్పేశాడండి. అది కూడా రాసేశాడు బైబిల్లో. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకం విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కోసం ఆయన ఒక మల్టీమిలియనర్, ఆ కాలంలో ఒక గొప్ప ధనవంతుడు అబ్రహాము. మధ్యధరా సముద్రానికి తూర్పునున్న పాలస్తీన్ ఆ దేశం అంతా సుభిక్షమైన మంచి సారం కలిగిన నేల. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రవేత్త అయినా ప్రయోగాలు చెయ్యాలి అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఆ నేలనే బేస్ చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి పాలనలో మన శాస్త్రవేత్తలు అగ్రికల్చరల్ సైంటిస్ట్ అక్కడికే వెళ్ళారు. ఆ నేల సారం, ఎందుకంటే ఒక ద్రాక్షగలను ఇద్దరు మోసేవాళ్ళట. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో నిజంగా అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రానికి ఇది అంటారు. నల్లరేగడ సారవంతమైన నేల, ఇంతకు 100 రెట్లు గొప్పది పాలస్తీన భూభాగం. అలాంటి రాజ్యాన్నే దేవుడు అబ్రహాము పాదం పెట్టిన ప్రాంతం ఆయనకి ఇచ్చేశాడు. తీసుకోను ఆయన, ఇది నీకు ఇచ్చాను. అయినా అబ్రహాము ఆ పాలస్తీనా దేశాన్ని చూసి కోటను కట్టించుకోలేదు, దుర్గాన్ని కట్టుకోలేదు, ప్యాలెస్ను కట్టుకోలేదు. గుడారాల్లో నివసిస్తూ పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు అని బైబిల్లో మీరు చదువుకున్నారు. అంత గొప్పది ఆ పట్టణం, అంత గొప్పది. కోట కోటాను కోట్ల మంది పనివాళ్ళైన దేవదూతలను కలిగించిన దేవుడు వాళ్ళకది ఇవ్వకుండా, ఆ రాబోయే లోకాన్ని వాళ్ళకివ్వకుండా హెబ్రీపత్రిక 2:5 ఏమంటున్నాడు, మనము మాట్లాడుచున్న అబ్రహాము ఇస్సాకు యాకోబులు లాంటి మన పూర్వీకులు పితరులు ఎదురు చూసిన పురాదులు గల ఆ పట్టణం, ఈరోజు మనం మాట్లాడుకున్న ఆ లోకం దూతలకు, దేవుడు దూతలకు లోపరచలేదట. నీకోసం రంగారంగంగా అందంగా ప్రపంచంలో ఏ మానవుని మేధస్సు కందని రీతిలో ఆ లోకాన్ని దేవుడు కలుగజేసి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రమ్మని నరులారా, తిరిగి రావాలి. మీరు పోయి ఉండవలసిన వారు కారు, రావలసిన వారు అనే మాట మన చెవులలో ఎప్పుడు వింగురు ఉంటూనే ఉంటుంది. నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి. ఆ మాట ఒక అబ్రహాము ఇస్సాకు యాకోబుల్లోనే కాదు, బైబిల్లోని ఎందరో ప్రవక్తలు, భక్తులు, అపోస్తలు, దైవ సేవకులు వాళ్ళ చెవులలో ఎప్పుడు వింగురమంటున్న శబ్దం అది. తిరిగి రండి, పునాదులు గల పట్టణానికి తిరిగి రండి. బంగారు వీధులు, రత్న ఖచ్చితమైన ద్వారాలు, అది రూపకాలంకారంలో ఆయన అంటుంటే ఆ రోడ్లు బంగారమయమా, ఆ ద్వారాలు రత్న ఖచ్చితమైనవా అని ఆలోచిస్తుంటే మనకు అర్థమయ్యే భాషలో మనం వేటిని విలువగల వస్తువులను మనం అనుకుంటున్నామో వాటిని మనం సాధారణంగా అనుభవించే వాటిగా ఆయన మాట్లాడుతూ ఆ లోకాన్ని మనకి ఇవ్వాలి అనుకున్నాడు. అక్కడే జరిగింది అక్రమం. ఎక్కడో
అధర్మం చోటు చేసుకుంది, ఎక్కడో న్యాయానికి అడ్డుకట్టలు పడ్డాయి. ఎక్కడ పడ్డాయి అనుకుంటున్నారా? భూమి మీద కాదండి, భూమి మీద కాదు. మీరే చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకంలో యుద్ధమా? ఈ యుద్ధం ఎవరి కోసం అనుకున్నారు? మన కోసమేనరా? భూమి మీద యుద్ధాలను మనం చూస్తున్నాం ఈరోజు. పరలోకంలో యుద్ధం ఎప్పుడో జరిగింది ఆనాడు. ఆ రోజు యుద్ధం జరగడానికి కారణం మనము. ఇంతకు తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరనుకుంటున్నారా మీరు? కోట్ల కోట్ల సంవత్సరాలు ఆయుష్య కలిగిన దేవదూతలే, ఆయన సైన్యమే సిపాయిలు తిరుగుబాటులా తిరగబడ్డారండి. నీవు రాబోయే మీ పిల్లలకు సేవ చేసే సేవకులమా? నీకు సేవకులం కాగలం. మా తరువాత రాబోయే వాళ్ళు, మిమ్మల్ని ఆశ్రయించిన మేము సర్వకాలము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే మేము, మాకివ్వవా ఈ లోకం? మీకివ్వనయ్యా ఈ లోకం. నా పిల్లలకు నేనిస్తాను. నా గర్భాన్ని పుట్టిన వాళ్ళు వాళ్ళు, పిలిస్తే పలికేవాళ్ళు మీరు. నా సింహాసన వారసులు, నా గర్భవాసులు కావాలి. కలుగుబాకాంటి కలిగిన వారు మీరు. జీవవాయువును ఊది కన్నాను నేను వాళ్ళనే, కనుక నేను కన్నవారే నా లోకానికి వారసులు అవుతారే తప్ప మీరు పరిచర్య చేసేవారా? కానీ మీరు ఒకటి గమనించాలి. ఇంకా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో, ఇది మూసేయకండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చివరి వచనం ఒక్కసారి మీరు చూడండి. 13 చివరి మాట, 14 హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13 చివరి మాట, 14వ వచనం నేను శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయుటకు. అదే అది ఉపేంద్ర చెప్పాడు ఇందాక. ఏ అసూయ చేత అయితే వాళ్ళు మీ మీద తిరుగుబాటు చేసి పరలోకంలోనే యుద్ధాన్ని ప్రకటించారే, వాళ్ళని మీ పాదాల కింద పడేసే వరకు భూమి మీద మీరు ఎవరికి తలదించక మీ రోషాగ్నిని మీ పౌరుషాగ్నిని నిలబెట్టండి. నా కోసం నిలబడింది, నా కోసం. యోగు గొప్పోడు అంటే ఏం గొప్పోడు? నువ్వు కాపుదల కాశావు అంటుంది నన్ను. దానిది గొప్పోడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే నువ్వు కాపాడుకుంటున్నావు, నీ పిల్లలకు విజయాన్ని ఇస్తున్నావు అంటుంది నాతో. ప్రతి ఒక్కరి మీద, మీ మీద నేరారోపణ చేయువాడు వాడు. మీరంటే వాడికి పడదు. యోగు ఊరకయ్యే భక్తి కలిగి ఉండదా? నువ్వు వాళ్ళని కాపాడుతున్నావయ్యా, నువ్వు నీ పిల్లలు కనుక నువ్వు కాపాడుకుంటున్నావు. మేము సేవకులం కదా. ఒకసారి నీ కాపుదలను పక్కన పెడితే నీ కొడుకు నీ ముందు ఎంత అన్యాయంగా ప్రకటిస్తా ప్రవర్తిస్తాడో మేము అతన్ని రాబట్టుకుంటా అన్నారు. ఛాలెంజ్ ఇచ్చేశారు దేవుడితో. అంత చీప్ అనుకున్నావా నా పిల్లలు? అంత చీప్ అనుకుంటున్నావా నా పిల్లలు? నా గర్భాన పుట్టిన వారు మేధావులు, మహాశక్తులు, బలపరాక్రమవంతులు, విశ్వాస వీరులు, ప్రాణానికైనా తెగించి పోరాడేవాళ్ళు వాళ్ళు. 1వ అధ్యాయం 13వ వచనం చివరి మాటలో నేను నీ శత్రువులన్నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వం కూర్చుండుమయ్యా యేసు అనే ఈ మాట తన కొడుకుతో అన్నాడు తప్ప, తన గర్భము నుండి పుట్టిన కుమారుడైన యేసుతో అన్నాడు తప్ప, ఆ యేసును నమ్మిన మనతో అన్నాడు తప్ప, క్రైస్తవులైన ఆయన నమ్మిన క్రైస్తవులైన మనతో అన్నాడు తప్ప, దూతలలో ఎవరి రూచి అయినను ఎప్పుడైనను చెప్పేనా? మేధావండి అపోస్తలుడైన పౌలు, మహాజ్ఞాన పరాక్రమవంతుడు,
జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యానని మొదటి శతాబ్దంలో సింహంగా రూపొందాడండి. తన అన్న అయిన యేసు యూదా గోత్ర సింహం అయితే ఆయన తమ్ముడిగా ఆ వారసత్వాన్ని నిలబెట్టుకున్నాడు అపొస్తలుడైన పౌలు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానం అంతా వెర్రేనా అనుకుంటే వెర్రితనముగా చేసేశాడు దేవుడు అన్నాడంటే ఈ లోక జ్ఞానము ఎంటి ఎంత వెర్రితనమో క్రైస్తవుడా నీ సమాధానం చూపించగలవా? ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. 1991 సంవత్సరంలో నోబెల్ బహుమతి ప్రకటించింది నోబెల్ కమిటీ. ఎవరికో తెలుసా? సుఖరోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త, ఆండ్రో సుఖరోవ్. ఎందుకు ప్రకటించిందో తెలుసా? హైడ్రోజన్ బాంబు కనిపెట్టినందుకు. ఇప్పుడు చెప్పండి, హైడ్రోజన్ బాంబు కనిపెట్టినందుకు నోబెల్ బహుమతి? ప్రపంచాన్ని నాశనం చేసే మారణాయుధాన్ని కనిపెట్టినందుకు నోబెల్ కమిటీ వాడికి బహుమతి ఇచ్చిందా? ఇచ్చింది. అది ఈ లోక జ్ఞానం. ఏ అంటే యాపిల్ ఉంది, బి అంటే బ్యాట్ ఉంది, ఏమంటే ఆ అంటే అమ్మ ఉంది, ఏమంటే ఆ అంటే అరటి ఉంది. ప్రతి భాషలోని ఆల్ఫాబెటిక్స్ మనం చూస్తుంటే అక్షరాలు, భాషకు అక్షరాలు. తిండి, ఆట, పాట, తిరుటకును త్రాగుటకును కూర్చోండి, ఆడుటకు లేచిరి. ఈరోజు ప్రపంచంలో ఆటలు ఛానల్స్ ఉన్నాయండి, ఆటలే ఆటలు. ఫుట్బాలా, టెన్నిసా, వాలీబాలా, కబడ్డీయా, క్రికెట్టా? ఆటలు 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 ఆటలు. ఎందుకర్రా మీరు ఆడుతున్నారు అని అడిగితే, దేశాల మధ్య స్నేహ బంధాలను పెంచటానికని అనుకుంటే పాకిస్తాన్ క్రికెట్లో గెలిస్తే ఇండియాలో ఉన్న మన ఇస్లాం సోదరులు సీట్లు పంచుకున్నారు. ఈ లోక జ్ఞానం వెర్రితనం కాదంటారా? భారతీయులు గెలిస్తే పాకిస్తాన్లో ఉన్న భారతీయులు సీట్లు పంచుకుంటున్నారు. దేశాల మధ్య సామరస్యమా, ప్రచ్ఛన్న యుద్ధమా? మీరే చెప్పండి. ఆటలు 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 పాటలు. పసి వాళ్లకు కూడా ఇదే అద్దిందండి, చిన్నపిల్లలు కూడా సంస్కారం నేర్పించడం లేదండి. నిజంగా ఈ ప్రపంచ దేశాల్లో సుమారు ప్రపంచ పటంలోని 250 దేశాలలో ఒక్క భారతదేశం గురించి మాట్లాడితే సంస్కారాలకు పుట్టింది గడ్డ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒబామా ప్రెసిడెంట్ అయ్యాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆయన ఇచ్చిన మొదటి వరం ఏంటో తెలుసు అమెరికన్స్కి? గర్భంలో ఉన్న బిడ్డను గర్భంలో చంపే అధికారం ఇచ్చాడు. గర్భస్రావం చంపేయండి అంటే ప్రజలు కోరితే శిశు మరణాలకు పర్మిషన్ ఇస్తావా నువ్వు, వాళ్ళు తప్పు చేస్తే తప్పు నువ్వు వాళ్ళ మంది మందలించక శిక్షించక గర్భంలోనే పడిన బిడ్డను చంపటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? గర్భధారణ చేసింది, గర్భధారణ జరుగుతున్నది. దేవుడు ఆశీర్వాద బహుమానం అంటే అది గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్న బైబిల్లోని మాట అమెరికన్స్కి తెలీదా? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒబామాకు తెలీదా? మీరు ఆలోచించండి, ఒక అమెరికన్ అధినేత, ఒక అగ్రరాజ్యాధినేత కడుపులో బిడ్డ ఉంటుండగా చంపమంటావా? అదే మన భారతదేశం విషయంలో మనం గౌరవించాలండి. ఈ మధ్య ఆడపిల్ల పుడితే గర్భంలోనే చంపటానికి ఎంతో మంది డాక్టర్లు కూలుకున్నప్పుడు ఎంతో మంది అక్రమ సంబంధ అక్రమ బంధాన్ని ఏర్పాటు చేసుకుని గర్భవతులు అయితే ఇలాంటి వాడు దరికులు గర్భస్రావం చేసుకుంటుంటే మన దేశం స్వీకరించలేకపోయింది. ఏ డాక్టర్ అలా చేసినా, ఎవరు గర్భస్రావం చేయించుకున్నా చట్ట రీత్యా నేరస్తులు అని మన దేశ సంప్రదాయం, మన చట్టం. గర్వించదగ్గరగా ప్రపంచ దేశాల్లో ఉంది, కానీ ఆ చట్టం
ధనవంతులు మాత్రాన్న, గొప్పవాడైనంత మాత్రాన్న, ఒక మనిషి ప్రాణం తీయగలే మనిషి, ఒక మనిషి ప్రాణాన్ని తీసే మనిషి, మనిషి ప్రాణం పోయగలడా? అమెరికన్ పోయగలడా? పోయలేదండి. ఈ లోక జ్ఞానమును దేవుడు వెడుతలముగా చేసి ఉన్నాడు. ప్రపంచ దేశాలు గాడి తప్పుతున్నాయండి ఈరోజు. బౌలు బైబిల్ని గౌరవించవలసిన అమెరికా బైబిల్ని కోసిపుచ్చుతుందండి. బౌలు బైబిల్ని గౌరవించిన యూరప్ దేశాలు ఈరోజు బైబిల్ని పక్కన పెడుతున్నాయండి. వాళ్ళే కాదనుకుంటే, వాళ్ళే బైబిల్ని పక్కన పెడితే, వాళ్ళే బైబిల్ని గౌరవించకపోతే, వాళ్ళే బైబిల్కి భిన్నంగా చట్టాలు చేస్తే, మిగిలిన దేశాలలో ఉన్న వాళ్ళు బైబిల్ని ఎలా గౌరవిస్తారు చెప్పండి? గర్భఫలమ దేవుడిచ్చే బహుమానమైన దేవుడు అంటే, బైబిల్ చదువుతున్న ప్రతి, అమెరికాలో ఉన్న ప్రతి పౌరుడు క్రైస్తవుడని మనం అనుకుంటే, అసలు గర్భస్రావం చేయించి వచ్చా అండి, కడుపులో బిడ్డను చంపవచ్చా అండి, మీరు చెప్పండి. ఈ లోక జ్ఞానమును వెర్రతనముగా చేసి ఉన్నాడు. వెర్రండి, వెర్రి ఆడపిల్ల. మంగేశ్వరంలో ఉన్న ఈ నీచస్థితి అండి. ఆడపిల్ల అయితే కట్నాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఆడపిల్ల అయితే అప్పుల పాలు అవ్వాల్సి ఉంటుందని, గర్భంలో ఆడపిల్ల పడగానే చంపేయడానికి చూస్తున్నారు, పుట్టిన తర్వాత చంపేయడానికి చూస్తున్నారు, పుట్టిన తర్వాత పెంటకుపు మీద కాలంలో పడేస్తున్నారు. ఎన్ని ఎన్ని న్యూస్లు అండి మనం వింటున్నాం దేవుని పిల్లలారా. ఎక్కడో న్యాయం గాడి తప్పింది, ఎక్కడో ధర్మం అధర్మంగా మారుతుంది. ఆ మారింది ప్రప్రథమంగా జరిగింది పరలోకంలో, దేవుడున్న లోకం, మన తండ్రున్న లోకం అండి. ఎందుకు వాళ్ళు గాడి చెప్తారు? మనకు దేవుడిచ్చే లోకాన్ని వాళ్ళు సంపాదించటానికి యుద్ధం పరలోకంలోనే ప్రారంభించారు. చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఏడవచ్చు. అంతట పరలోక ముందు యుద్ధము జరిగను, మిఖాయేలును అతని దూతలను గత సర్పముతో యుద్ధము చేయమని ఉండగా, ఆ గత సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. పరలోకంలో ఈ దుష్టులు, దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటుదారులు, కోట్ల కోటానుకోట్ల దేవగణాలలో చీలికేర్పడింది. దేవుని సైన్యాలు దేవుని పక్కన వస్తున్నప్పుడు సాతాను సైన్యాలు సాతాను సైన్యంగా మారిపోయి యుద్ధం పరలోకంలో జరిగింది. పరలోకంలో శత్రువులు ఉండకూడదనే ఆలోచనతో దేవుడు వాళ్ళని పరలోకంలో ఉండకుండా తోసేశాడు. వీళ్ళు ఇప్పుడే తిరుగుబాటు చేస్తే, రేపొద్దున నా పిల్లలు నా దగ్గరకు వస్తే దేవుని కుటుంబంలో శాంతి ఉంటుందా? దేవుని లోకంలో శాంతి ఉంటుందా? శాంతి భద్రతలు ఉంటాయా? అందుకే ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనం దేవదూతల గురించి మాట్లాడుతూ, దేవదూతల గురించి మాట్లాడుతూ, వీరందరూ దేవదూతలు 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ దేవదూతలు రక్షణయను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మను. ఈ దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు ఎవరో తెలుసండి? నా పిల్లలకు రక్షణయను స్వాస్యము పొందబోయే నా పిల్లలందరికీ సేవ చేయటానికే వీళ్ళున్నారే తప్ప పరలోకాన్ని పరిపాలించటానికి కాదు. పరలోకంలో నా సింహాసనాన్ని తీసుకొని కూర్చోవడానికి కాదు వాళ్ళు ఉన్నది. రక్షణ స్వాస్యం పొందబోవారు మీరేనర్రా, మీరేనర్రా. వాళ్ళు మనకివ్వాలనుకునే ఆ లోకాన్ని, మనకివ్వాలని ఆలోచన చేసిన ఆ లోకాన్ని, మనకే ఇవ్వాలనుకుని వ్రాయించిన దేవుని మాటను విన్న తర్వాత దేవునిపై పోరాటం చేశారు. న్యాయం ధర్మం గాడి తప్పింది. అందుకే నీతిమంతుల్ని పంపించాడు, విశ్వాస వీరుల్ని పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, యేసును పంపించాడు, అపోస్తలను పంపించాడు, సంఘ కాపర్లను పంపించాడు, దైవ సేవకులను పంపించాడు, దైవ జనులను పంపించాడు. విశ్వాస పోరాట యోధుడు, విశ్వాస పోరాట యోధులు. ప్రకటన గ్రంథం ముందున్న ఒకే ఒక అధ్యాయం మీకు తెలుసు, యోధా
పత్రిక. అందులో మూడో వచనం చదవండి, మీరు పోరాటం చేయాలి, ధర్మం కోసం పోరాటం చేయాలి. మనిషిని చంపే హక్కు నీకు లేదు. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. ఒక అగ్రరాజ్యమే తప్పు చేస్తే క్రైస్తవుడైన నీవు నిన్న కొనేట్టు ఉండకూడదు. అసలు అమెరికా ప్రెసిడెంట్ అయినా అది సామ్రాజ్య వాదమైనా అది ఒక అగ్రరాజ్యమైనా చెప్పాలి, చెప్పాలి. ఏమన్నా తెలుసా, నీకు అప్పగింపబడిన ఈ బోధ అక్కడ మూడే వచ్చినాడు. ఏదో పత్రిక పరిశుద్ధులు, యేసు రక్తము చేత కడుగుబడిన వారు. పరిశుద్ధులు అంటే యేసు రక్తము చేత కడుగుబడిన వారు. యేసు రక్తము చేత కడుగుబడిన పరిశుద్ధులు ఒక్కసారే వాళ్ళకు అప్పగించిన 66 పుస్తకాల సమ్మేళనంతో కూడిన మహాజ్ఞాన గ్రంథం, సకల శాస్త్రాలు అధిగమించిన గ్రంథం, మానవ జ్ఞానాన్ని తలదన్నే గ్రంథం. ఆ బోధ నిమిత్తము మీరు పోరాడాలి, మీరు పోరాడాలి, మీరు పోరాడాలి. వీడు పోరాడాలంటున్నాడు చూడండి, పోరాటం. అందుకే పౌలు యూరోప్ దేశాలకు వెళ్ళినప్పుడు, యూరోప్ దేశాలకు వెళ్ళినప్పుడు ఒక ఎఫ్సి పట్టణంకి వచ్చాడు. ఆయన ఎఫ్సి పట్టణంలో, యూరోప్ దేశాలలో ఎఫ్సి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఛాలెంజ్ ఇచ్చాడు చూడండి. ఒకసారి కొరింథీయులకి, యూరోప్ లో ఉన్న కొరింథీయులకి ఉత్తరాలు రాస్తున్నాడు. ఆయన ఉన్నది ఆసియాలో, ఆసియా వచ్చాడు. యూరోప్ లో ఉన్నటువంటి కొరింథీ సంఘానికి ఏమన్నా ఉత్తరం రాస్తున్నాడు. 15:16, 7:9 వచనాలు కలిపి ఉంటాయి చూడండి ఒక్కసారి. 7:9, 16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:7, 8, 9 కలిపి ఉంటాయి చూడండి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించినది, మరియు ఎదిరించి వారు అనేకులు ఉన్నారు. దేవుని బోధను, దేవుని మాటను, దేవుని జ్ఞానాన్ని ధిక్కరించి ఎదిరించి వారు అనేకులు ఉన్నారు. కనుక పెంటెకొస్తే పండుగ దినము వచ్చినంత వరకు నేను ఎఫెసులోనే నిలిచియుందును. పోరాటం, పోరాటం అండి. నేను వచ్చాను ఇక్కడికి, మీ ప్రాంతానికి వచ్చాను. సినిమా డైలాగ్ కాదండి ఇది. ఈ ఏరియాకి వచ్చాను, ఈ జంక్షన్కి వచ్చాను, ఈ ఇంటికి వచ్చానని. ఒకనాటి అపోస్తలుడైన పౌలు ఛాలెంజీ, నేను ఎఫెసులో ఉన్నాను, ఎప్పటి వరకు ఉంటానో తెలుసా? పెంటెకొస్తను పండుగ దినం వచ్చినంత వరకు ఎఫెసులో ఉంటాను. ఎందుకుంటానో తెలుసా? ఎదురించి వారు అనేకులు అమాయకులైన క్రైస్తవులను డిస్టర్బ్ చేస్తున్నారు, అందుకే ఉంటానంటున్నాడు పౌలు. అందుకే నేను ఉంటాను అక్కడ, రండి. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలామంది భయం పట్టుకుంటుందండి, వీడు ఎలాగైనా అందరినీ క్రైస్తవులుగా మార్చేస్తాడేమో. మత మార్పిడి కాదండి ఇది, మత మార్పిడి చేసేవాడు చేతగానేవాడు, మత మార్పిడి చేసేవాడు చేతగానేవాడు అండి. మగాడు మత మార్పిడి చేయడు, మారుస్తాడు, అదే విప్లవం. విప్లవం అంటే విప్లవం. ఈ విప్లవం యేసుక్రీస్తు ప్రారంభించాడు. ఎలాంటి విప్లవం అండి అది, ఎంత అద్భుతమైన విప్లవం అండి. ఒకసారి బైబిల్ చూద్దామండి, లూకా సువార్త 19:8 ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా తిరుగుతున్న సమయంలో ఒక ఆయనతో చెప్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? విపరీతంగా పరగల దగ్గర డబ్బు దోచేసుకుంటున్నాడు అండి. విపరీతంగా ఆపదలు అమాయకంగా అప్పు చేసే వారి దగ్గర, అప్పులు అడిగే వాళ్ళకి విపరీతంగా వడ్డీలు, బాల్ వడ్డీలు, చక్ర వడ్డీలతో డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు అండి. ఆయన పేరే విష్ణు జక్కయ్య. ఆ జక్కయ్యని మార్చాడండి. 19:8 జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నీ మాటలు మారిపోయానయ్యా, నేను డబ్బున్న వాడిని నేను, విపరీతంగా ప్రజాధనాన్ని దోచుకున్న వాడిని నేను, నేను మారిపోతున్నానయ్యా, మారిపోతున్నానని మాటలు చెప్పటం లేదయ్యా.
నేనేం చేయబోతున్నానో విను ప్రభు అని ఏం చెప్తున్నాడండి? నా ఆస్తిలో అక్రమంగా సంపాదించిన నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానిక. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల ఆడికి అతనికి నాలుగింపులు ఇచ్చేస్తానిక. నేను మారిపోయానయ్యా, నా లోకం ఇది కాదయ్యా, నువ్వు చెప్పే లోకం కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఈ రోజు నా కలలు పంట, ఈ రోజు నా ఆనందం అంతు పట్టలేనిదయ్యా. నాకు ఆ లోకం కావాలి. ఎవరండి పరలోకానికి వెళ్తారు? ఎవరు పరలోకానికి వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్ళగలరు చెప్పండి? నేను ఇచ్చేస్తానయ్యా. అదే సమాజం. ఉన్నవాడు లేని వానికి ఇవ్వాలి. అదే మావో తీసుకున్న సిద్ధాంతం. అది మావో చేసిన విప్లవం, అది లెనిన్ చేసిన విప్లవం, కార్ల్ మార్క్స్ చేసిన విప్లవం. నువ్వు ధనవంతుడిగా ఎలా అయ్యావు? నువ్వు భూస్వామిగా ఎలా మారావు? బైబిల్లో ఆరిన నేలను మానవునికి అందరూ పంచుకోండి అన్నాడే. నువ్వు ఇన్ని వందల వేల ఎకరాలు, వందల వేల కోట్లు నీ దేశంలో దాచుకుంటే నువ్వు దొంగవి, దేశ ద్రోహివి, దోపిడి దొంగవి అని అంటారని. విదేశాల్లో దాచుకుంటావా నీ సొమ్ముని? ఏమంటే ప్రపంచ బ్యాంకులో ప్రపంచ దేశాలన్నిటికంటే ఇండియాదే ఎక్కువ డబ్బటండి. స్విస్ బ్యాంకులో ఎన్ని కోట్లైనా 1,44,000 కోట్లు. అందరికంటే తక్కువ డబ్బు ఎవరు తెలిసిన అమెరికా దట్టండి. ఎందుకంటే ప్రజోపకారాలకు ఉపయోగించుకుంటున్నారా వాళ్ళు? ప్రపంచంలో అన్ని దేశాలు ఆ దేశ ప్రజల కోసం పెట్టుబడులు పెట్టి ఆ దేశ ప్రజలకు మంచి జీవితాన్ని ఇచ్చి ఆ దేశ ప్రజలకు మంచి గృహాలు నిర్మించి ఆహారాన్ని పౌష్టికాహారాన్ని అందించి ఆ దేశాలు ప్రయాసపడుతుంటే భారతదేశంలో భారతీయులు దోపిడీ చేసిన ఎందరో దొంగలు కోటాను కోట్ల రూపాయలు 1,44,000 కోట్లు అందరికంటే తారాస్థాయిలో స్విస్ బ్యాంకులో దాచుకున్న మహాధీరుడు ఎవరో తెలుసండి? అతిపెద్ద దోపిడి దొంగలు భారతీయులే. వీళ్ళే దాచేశారండి మన వాళ్ళు, మన సొమ్మను దాచేశారు, మన కడుపులు కొట్టారు, ఆకలి మంటలతో మళ్ళీ మార్చేస్తున్నారు. ఈ మాటలు చెప్పినందుకేనా నా మీద కత్తి కడుతున్నారు? మారాలి, మీరు మారాలి. ఎందరో చావు కళ్ళ చూస్తున్నారు, ఎందరో చావుతో నాశనం అయిపోతున్నారు. ఏం బతికిపోతావు అక్కడికి? ఇన్ని కోట్ల రూపాయలలో ఏవైనా నువ్వు తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళలేవే. ఏ నీకు బ్యాంక్, ఈ దేశంలో బ్యాంకులు లేవా నీ డబ్బు దాచుకోవడానికి? ఈ దేశంలో ఉంటే దొరికిపోతావు, ఈ దేశంలో ఉంటే దేశం తీసుకుంటుంది. అందుకోసం ఈ దేశ ప్రజలను దోచుకున్న డబ్బు అంతా తీసుకెళ్ళి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్న నీవు సామ్యవాదాన్ని నిరూపిస్తావా? సామ్యవాదాన్ని జరిగిస్తావా చెప్పండి? ఇది సామ్యవాద దేశమా? దారిద్ర్య రేఖకు దిగువను భరిస్తున్న ఎందరో 1 కోట తిండి కొరకు అలవటించిపోతున్నారండి. 1 పట్టెడు అన్నం కోసం ఆలోచిస్తున్నారండి. నేల పండకపోతే ఆత్మహత్య చూసుకుంటున్నారండి. వివాహం జరిగి విడిచిపెడితే హత్యలు చేసుకుంటున్నారండి, మా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఈ దేశం ఎటుపోతుందండి? కానీ యేసు మాటల్లో విప్లవాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. విపరీతంగా డబ్బును సంపాదించి ప్రజలను కొల్లగొట్టిన జక్కయ్య ఏమంటున్నాడో తెలుసా? యేసుతో నీ మాటలు విన్న తర్వాత ఇక నేను ఎందుకయ్యా, ఈ డబ్బు నాకెందుకయ్యా అని ఏమంటున్నాడండి? నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిచున్నాను, నేనెవరిని యొద్దనైనాను అన్యాయంగా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు చెల్లించునని ప్రభుతో చెప్పాడు. ప్రభు అన్న డబ్బంతా పనిచేస్తానయ్యా. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడు, సునాదుడు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నవాడు, భూమి మీద తనకి ఏమీ లేదని నమ్మినవాడు. నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. అదండి సామ్యవాదం. ఇది లెనిన్ చెప్పిన సామ్యవాదం కాదండి, ఇది మావో చెప్పిన సామ్యవాదం కాదండి, ఇది కార్ల్ మార్క్స్ చెప్పిన సామ్యవాదం కాదండి. వీళ్ళంతా యేసు తర్వాత వచ్చిన వారు, మర్చిపోకూడదు మీరు.
వీళ్ళంతా యేసు తర్వాత వచ్చిన వారు. అందుకే ఒక మహాత్మా గాంధీ, అందుకే ఒక వివేకానంద స్వామి, వాళ్ళు ఏమన్నారో తెలుసండి, యేసు ఒక త్యాగశీలి, యేసు ఒక మంచి నాయకుడు. వాళ్ళు రాసిన పుస్తకాల్లో వాళ్ళు చెప్పిన మాటలండి అవన్నీ. ఇక యేసు ఒక నాయకునిగా ఎలా తీసుకున్నారండి? నీ కుడి చెంప మీద తిప్పితే ఎడం చెంప తిప్పాలని గాంధీ చెప్పిన మాట, కొండ మీద ప్రసంగాల్లో యేసు చెప్పిన మాట కదా. అతను చంపిన గాడ్సేని ఇతను చంపకండి క్షమించి విడిచిపెట్టండి అని యేసు సిలువలో చెప్పిన మాట కదా. ఎందరో మార్గదర్శులకు స్ఫూర్తినిచ్చిన వాడే ఒక మహా విప్లవ నాయకుడే యేసుక్రీస్తు. ఆ విప్లవ ప్రపంచం ఈరోజు మీ చేతిలో ఉంది. ఈ సమాజాన్ని మార్చాలంటే ఈ చట్టం మార్చలేదండి. నిర్భయను చంపిన కొన్ని గంటల తర్వాతే ఈ దేశంలో ఎన్నో మానభంగాలు జరిగాయండి. ఈ చట్టం కాపాడుతుందండి, మన న్యాయం వాళ్ళని కాపాడగలదా అండి? జరుగుతూనే ఉన్నాయి మానభంగాలు, జరుగుతూనే ఉన్నాయి హత్యలు, జరుగుతూనే ఉంది బాంబు పేలుళ్ళు, జరుగుతూనే ఉన్నాయి. మానవ జీవితాలు కళంకమైపోతున్నాయే. మార్చాలంటే ప్రేమ విప్లవం కావాలి. ఒక డబ్బులు పిచ్చివాడిని మార్చడానికి జక్కయ్య పలిక, యేసుక్రీస్తు పలికిన జక్కయ్య విన్న మాటలు జక్కయ్య జీవితాన్ని మార్చాయి. తాను సంపాదించిన ఆస్తినంతా ఎవరెవరి దగ్గర తీసుకున్నాడు, నాలుగింతలిచ్చాడు, తనకున్నదంతా పంచేశాడు. అదండి సామ్యవాదం. ఈరోజు డబ్బుల్ని వాళ్ళ పేద వాళ్ళకి పంచుతారా అండి? పంచరండి, దోపిడీ. యేసు సామ్యవాది. ఒక నాయకుడు అన్నాడండి 1990లో, సోషలిజం అనే పదం బైబిల్లో ఎవరైనా చూపిస్తే 1,000 రూపాయలు ఇస్తానన్నాడండి ఆయన. ఏమండి సామ్యవాదం అంటే? సోషలిజం. సోషలిజం అనే పదాన్ని బైబిల్లో చూపిస్తే ఒక పదానికి 1,000 రూపాయలు ఇస్తానన్నప్పుడు వెంటనే నేను స్పందించానండి, లెటర్ రాశాను. నువ్వు గోనులతో తేవాలి డబ్బు. ఏమండి ఆయన ఏం ఉన్నానండి? గోనెలు సంచులు తేవాలి. నువ్వు అలిసిపోయినంత వరకు సామ్యవాదం అనే మాట బైబిల్లో చూపిస్తానన్నానండి. బైబిల్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ప్రజల మధ్య ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది బైబిల్ అండి. గాంధీకి స్ఫూర్తినిచ్చింది బైబిల్ అండి. అబ్రహాము లింకన్కి స్ఫూర్తినిచ్చింది బైబిల్ అండి. ఒక కార్ల్ మార్క్స్ అనే ఒక మావోని వెలిగించింది బైబిల్ అండి. అది ఎంత మందికి తెలుసండి? ముందు చెప్పిందే రైట్ అవుతుంది, కానీ తర్వాత చెప్పిన వాళ్ళు సొంతంగా చెప్పిందని ఎలాగంటారు? కాపీస్ట్లు వాళ్ళు తెలుసుకున్నారు. ఒక మంచిని ఎవరైనా చెప్పొచ్చండి, తప్పు కాదు అది. ఒక మంచిని ఎవరైనా స్వీకరించాలి. 18:22 చూడండి, లోకాసు వార్త. లోకాసు వార్త 18:22. ఒక డబ్బున్నవాడు వచ్చాడు ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన చూసిన తర్వాత యేసు ఏమంటున్నాడు? 18:22, నీకు కలిగినవన్నీ అమ్మాయి పేదలకిచ్చాయి. ఇదండి సామ్యవాదం, ఇదండి సోషలిజం. నీకు కలిగినవన్నీ అమ్మాయి, 100 ఎకరాల అమ్మాయి, రత్న రాశుల అమ్మాయి, అమ్మేసి ఎవరికి ఇమ్మంటే ప్రభు? పేదలకి. ఇంకేమన్నమాట చూడండి, 3:11-11, లోకాసువార్త 3:11-11. మేమేం చేయాలి ప్రభు? ఆ ఏటి నీ మాటలు విన్న తర్వాత మా బ్రతుకులు మారిపోవడానికి చదవడిపోతున్నాయి. మీ మాటలు విన్న తర్వాత మాలో మార్పు సంభవిస్తుంది. అదే విప్లవం. ఏంటో విప్లవం తెలుసా? మనసు మారుతుందయ్యా, మంచి చేయాలని కోరిక కలుగుతుందయ్యా మాకు. వాడి ప్రాణాలు తీయాలని, వాడి మీద అసూయ పడాలని, వాడి మీద కత్తి కట్టాలని అన్నీ మర్చిపోయామయ్యా మేము. మేమేం చేయాలయ్యా అంటే యేసు పలికిన మాట వినండి. అందుకు యోహాన్ ఏమంటాడు చూడండి, ముందు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇమ్మంటున్నాడు. క్రీస్తు కంటే ముందు వచ్చాడు ఆయన, విప్లవ సంఘాన్ని ప్రారంభించాడు ఆయన. 2 లుంగీలు ఉన్నవాడు ఒక లుంగి ఇచ్చేసాయి. ఆహారం గలవాడు ఆహారం లేని వారికి ఇచ్చాయి. 13:13,
మూడాధ్యాయం 13 వచనండి లూకా సువార్త. శంకరులను బాప్తిజం పొందవచ్చి బోధకుడా నేనేం చేయాలి అని అడిగినప్పుడు అతడు నీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆర్థిక సమానత రావాలా? ఆర్థిక సమానత రావాలంటే చేసి చూపించాలి. నీకు ఎంత జీతం నిర్ణయించిందో అంతే తీసుకో. అంతకంటే ఎక్కువగా ఆశపడే ప్రజల్ని కొల్లగొట్టద్దు. వాటి వండర్ఫుల్ ఉంది. 14వ వచనం సైనికులను నేనేమి చేయాలి? అందరికీ చెప్తున్నావయ్యా, మేము సోల్జర్స్మేం, మేము రక్షకులమ్మేం, వ్యవస్థకు రక్షకులమ్మేం, నేనేం చేయాలో చెప్పు మహానుభావ అని అడిగితే ఏమంటున్నాడండి? ఎవరిని బాధ పెట్టకండి, ఎవని మీద అపనింద వేయకండి. మీ జీతములలో తృప్తి పొందింది, మీ జీతాల్లో మీరు తృప్తి పొందండి. ఎవరండి చెప్పారు ఈ మాటలు? బైబిల్లో చెప్పబడియండి. అన్ని వర్గాల ప్రజలకు, ఒక ఉద్యోగికి, ఒక ధనవంతునికి, ఒక వ్యాపారవేత్తకి, ఒక దోపిడీవానికి ఆయన చెబుతున్న మాటలు ఆ రోజుల్లో సమాజంలో ఎంత మార్పు తెచ్చాయండి. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకేనండి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రారంభించామండి. రిజిస్టర్ అయిపోందండి గవర్నమెంట్లో. ఎందుకు మేము ప్రారంభించామంటే అండి, ఒక నూతన విప్లవాన్ని తేవాలి. ఎక్కడ న్యాయం ధర్మం అణగారిపోతుందో, ఎక్కడ ద్రోహులు రెచ్చిపోతున్నారో, ఎక్కడ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారో, ఎక్కడ సంఘ విద్రోహులు లేచిపోతున్నారో, అక్కడ మన విప్లవాన్ని కొనసాగించి జనాన్ని మార్చకపోతే, క్రైస్తవులకు మెలకువ, భారతీయులకు మెలకువలు ఇవ్వకపోతే, అమాయకులైన దేశస్తులు ఏమవుతారు?